Hello friends, welcome back to Lalitha's Kitchen Tips. Iroju nenu ee video lo maroka instant snack recipe chupistanni. Idi manaki chaala tasty ga untundi, quick ga only 5 minutes lo chesesukochu. Chaala tasty ga untundi. Meerandaru kuda ee video ni chivar varaku chusi meeru try chesi meeku ela kudirindo comment cheyandi. దీని కోసం మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి చూడండి మనం పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఈ విధంగా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి ఇలా మనకి స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటాయండి ఈ రెసిపీలోకి ఇలాగే కట్ చేసుకోండి మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం కూడా అతుక్కుకొని ఇలా ఉంటాయి కదా వీటిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఇలా నలిపినట్లయితే మనకి విడివిడిగా విడిపోతాయి చూడండి ఇలా మనము ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం విధంగా విడివిడిగా చేసుకొని తర్వాత దీంట్లోకి ఒకటైనా రెండైనా పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి వేసుకోండి అలాగే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి లేదా తురిమైన వేసుకోండి అలాగే ఒక క్యారెట్ తీసుకొని ఈ విధంగా తురిమేసి వేసుకోండి ఒక పెద్ద క్యారెట్ తీసుకోండి అలాగే కొత్తిమీర ఒక పావు కప్పు వరకు సన్నగా కట్ చేసి వేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి లేకపోతే కారం వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు ఆ తర్వాత ఉప్పు కూడా మీ టేస్ట్ తగ్గట్లుగా వేసుకోండి పావు స్పూన్ నుంచి అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం వేసుకున్న ఇవి మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలండి ఈ బ్రెడ్ క్రమ్స్ అనేది నేను ఇంట్లోనే తయారు చేశాను మొన్న ఒక రెసిపీ అప్లోడ్ చేశా కదా అప్పుడు మిగిలిపోయిన ముక్కలతో నేను మిక్సీ పట్టి ఈ విధంగా తయారు చేశాను ఇలా మనకి బ్రెడ్తో ఏదైనా చేసుకున్నప్పుడు మనకి ఎడ్జెస్ అవి మిగిలిపోతే ఈ విధంగా మిక్సీ పట్టుకొని చక్కగా మనము ఇన్స్టెంట్గా స్నాక్స్ అనేది చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ దీంట్లోకి శనగపిండి కూడా 1.5 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకి ఇది స్పూన్తో కంటే కూడా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుందండి చేత్తో కలుపుకోండి మనకి ఉల్లిపాయ ముక్కల్లో క్యారెట్లో వీటి మొత్తంలో ఉండే వాటర్ తడి వల్లనే మనకి పిండి అనేది తయారవుతుందండి వాటర్ మనకి ఎక్కువగా ఎక్కడ వేయొద్దు ఒకవేళ అవసరం అనుకుంటే కలిపి చూసుకొని ఒక్క స్పూన్ వరకు వాటర్ వేసుకోండి ఎక్కువగా అయితే వేయొద్దు ఈ విధంగా మనం నలుపుతూ కలిపినట్లయితే చక్కగా మనకి పిండి అనేది తయారవుతుంది చూడండి ఇక్కడ ఈ పిండి అనేది కొంచెం గట్టిగా వచ్చిందండి కాబట్టి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా ఒక్క స్పూన్ వరకు వేసి కలుపుకోండి లేదంటే చేతిని తడుపుకొని కూడా మనము ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూడండి మనకి పిండి అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇలా తయారైపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇలా కలిపెట్టుకొని ఈ పిండిని నానబెట్టుకోవడం అలా ఏం అవసరం లేదండి కలిపెట్టుకున్న వెంటనే మనం ఈ విధంగా పిండి ముద్దని కొంచెం కొంచెంగా పిండి ముద్దల్లాగా తీసేసుకొని మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా మనము చేతిలో బాల్స్ లాగా చేసుకొని ఇలా పెట్టేసి మనం రెండు చేతుల మధ్యలో ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి ఇలా చిన్న చిన్న టిక్కీస్ లాగా మనం చేసుకొని చక్కగా మనం పిండి మొత్తం కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఇలా మనము అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత మనము డీప్ ఫ్రై చేయవసరం లేదండి జస్ట్ మనకి ఆయిల్ తక్కువలో మనం షాలో ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ని కొంచెం విధంగా స్ప్రెడ్ చేసుకొని మనము లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని ఇలా మనకి ఒక్కొక్కటిగా వేసుకొని ప్యాన్లోకి ఎన్నైతే సరిపోతాయో అన్ని వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కదిలించుకొని ఆ తర్వాత మనం దీనిపైన ఏదైనా మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత 1-2 నిమిషాల తర్వాత వెంటనే చూడండి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతాయి 1-2 నిమిషాలలో చూసుకొని ఈ విధంగా తిప్పి వేసుకొని మనకి రెండు వైపులా కూడా కాలిన తర్వాత వీటిని తీసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే అండి మనం దీంట్లో పచ్చిమిర్చి కారం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఈ విధంగానే తిన్నా చాలా బాగుంటాయండి లేదంటే సాస్తో తిన్నా బాగుంటాయి ఇవి మనకి స్నాక్స్కైనా బాగుంటాయి లేదా బ్రేక్ఫాస్ట్కైనా చేసుకోవచ్చండి చాలా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బై బై